మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన 17 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కనీసం 7 నుంచి 11 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు పోల్స్ ట్రాకర్ తెలియజేస్తుంది, అంటే అంచనా వేస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ, ఇక్కడ మనం చూస్తే భారతీయ జనతా పార్టీ 5-9 ప్రొజెక్షన్ ఇస్తుంది, అంటే 5 నుంచి 9 దాకా ప్రొజెక్షన్ ఇస్తుంది, అంటే అంచనా వేస్తుంది. అలాగే ఇక బీఆర్ఎస్కు సంబంధించి కేవలం ఒకటే ఒక్క సీట్ ఇస్తుంది. మామూలుగానే బయట కూడా ప్రజల్లో జరుగుతున్న ఒక చర్చ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అది మళ్ళీ పుంజుకోకపోవడం, అంటే వెంటనే పుంజుకోకపోవడం, ఇటువంటి వాతావరణంలో ఆ పార్టీ బలహీనపడుతున్న కారణం, కొంతమంది వలసలు వెళ్తున్న పరిస్థితి, వీటి నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి 1-1 అని చెప్తున్నారు. గెలిస్తే ఒక సీటు, లేదా ఒకటి కూడా గెలవకపోవచ్చు అని కూడా అంచనాలు బయట కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేను చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ 7-11, బీజేపీ 5-9, అండ్ బీఆర్ఎస్ ఆల్మోస్ట్ 1. ఓకే, మజ్లిస్ పార్టీ యథాతథంగా రిజర్వ్డ్ హైదరాబాద్ సీటు, ప్రస్తుతం ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ ఎంపీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం కాన్స్టిట్యూన్సీ వైజ్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ 7-11 ఇచ్చింది ఏంటి ప్రొజెక్షన్ ఏంటంటే, ఇక్కడ మనకు బ్లూ కలర్లో కనిపిస్తుంది, అంటే కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ ఉన్న కాన్స్టిట్యూన్సీస్గా పోల్స్ ట్రాక్ తెలియజేసింది. దాంట్లో పెద్దపల్లి, జహీరాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్గొండ, నాగర్కర్నూల్, ఈ 7 క్లియర్గా ఉన్నట్టుగా, ఎడ్జ్ ఉన్నట్టుగా పోల్స్ ట్రాక్ తెలియజేసింది. అంటే చూడండి, ఇక్కడ నుంచి ఖమ్మం, నల్గొండ, భువనగిరి, మహబూబాద్ ఇదంతా కూడా ఒక లైన్లో ఉంటాయి, అంటే ఒక ట్రాక్ అంతా కూడా. ఆ తర్వాత మీకు వచ్చేసి ఉమ్మడి మహబూబ్నగర్లో నాగర్కర్నూలు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అక్కడ మల్లు రవి కాంటాక్ట్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. తర్వాత జహీరాబాద్ బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది, ఎందుకంటే జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచిన బీబీ పాటిల్ ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఓకే, సో జహీరాబాద్లో హోరాహోరీ పోరాటం జరిగే అవకాశం ఉంటుంది. బట్ పోల్స్ ట్రాకర్ ఏం చేస్తుందంటే, చెప్తుందంటే జహీరాబాద్లో మేబీ ఎడ్జ్ కాంగ్రెస్కు ఉండే అవకాశం ఉన్నది తెలియజేస్తుంది. ఇక దీంట్లో సికింద్రాబాద్ అవుట్రైట్గా మళ్ళీ బీజేపీ ఖాతాలోనే వెళ్ళే అవకాశం ఉన్నట్టు పోల్స్ ట్రాకర్ తెలియజేసింది. ఆ తర్వాత హైదరాబాద్ యాజ్ యూజువల్ ఎంఏఎం. ఇక మన ఇది టాసప్ అని ఒకటి చెప్పి, టాసప్ అంటే అక్కడ పోటీ పడుతున్న ఫోర్సెస్, అంటే ఎవరి మధ్యనైతే పోటీ ఉందో, అంటే కొన్ని చోట్ల బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంది, కొన్ని చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. సో చాలా తక్కువ సీట్లలో బీఆర్ఎస్ గట్టి పోటీ తీస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ తక్కువ సీట్లలో గట్టి పోటీ ఇస్తున్న వాటిలో మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అట్లాగే పోల్స్ ట్రాకర్ అంచనా వేస్తున్న దాని ప్రకారం కూడా, ఒకటి మెదక్ అండ్ వరంగల్, ఆ తర్వాత మహబూబ్నగర్, ఇటువంటి చోట్ల చాలా గట్టి పోటీనిచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ కూడా ఉంది, వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్, మెదక్ జనరల్ సీటు, అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న వెంకటరామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసే విషయం కూడా మనకు తెలుసు. అండ్ ధనబలం ఉన్న వ్యక్తి, అలాగే ఆయనకు మెదక్ జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు లాంటి నాయకుల అన్నదండలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రి హరీష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెంకటరామిరెడ్డికి గెలుపు కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ఈ 17 సీట్లలో గెలిచే సీటుగా మెదక్ను ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా మెదక్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. రిమైనింగ్ ఇంకొక 3-4 చోట్ల గట్టి పోటీని ఇవ్వచ్చు, కానీ ఆ పోటీనిచ్చిన చోట గెలిచే అవకాశాలు మాత్రం తక్కువ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 2019 మూడు స్థానాలకు పరిమితమైంది, అంటే మల్కాజ్గిరి అండ్ నల్గొండ మూడు కాన్స్టిట్యూన్సీ, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళు 3 రిప్రజెంట్ చేశారు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు, అంటే డబుల్ డిజిట్ క్రాస్ చేసే అవకాశం ఉన్నట్టు పోల్స్ ట్రాకర్ కూడా అంచనా వేస్తుంది. ఇంతకుముందు చెప్పినంటే 7-11 అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే జహీరాబాద్, మా నగర కర్నూలు, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, ఓకే, ఇవి కాకుండా కూడా ఇంకొక 2-3 యాడ్ అయ్యే అవకాశం ఉందని పోల్స్ ట్రాకర్ తెలియజేస్తోంది. ఇంకా బీజేపీ విషయానికి వస్తే సికింద్రాబాద్తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, అంటే ఇదంతా ఒక బెల్ట్. ఆదిలాబాద్ నుంచి మనం తీసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నార్త్ తెలంగాణకు సంబంధించిన 3 సీట్లు కూడా గత ఎన్నికల్లో కూడా బీజేపీ గెలిచింది. సో అదే ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్టు పోల్స్ ట్రాకర్ తెలియజేస్తుంది. ఈ 3 కాకుండా ఈవెన్ చేవేళ్ల కూడా బీజేపీ గెలుచుకునే అవకాశాలను తోసిపుచ్చలేమని పోల్స్ ట్రాకర్ తెలియజేస్తుంది. అంటే తెలంగాణ ఎన్నికల్లో, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎటువంటి పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని పోల్స్ ట్రాకర్ ఒక సర్వే చేసి ఈ రకమైన జాబితాను విడుదల చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్.